వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అంతా ప్రచారం చేశారు, మంచిదని చెప్పారు, కరోనా కూడా భయపెట్టింది. తొలుత ఎందుకులే అనుకున్నా, ఎందుకైనా మంచిదని అనిపించింది. ప్రభుత్వం ప్రోత్సాహము లభించింది, దీంతో దేశవాసులు ముచ్చటగా మొదటి డోసు వేసుకున్నారు. ఈలోగా దేశంలో టీకా సంక్షోభం మొదలైంది. కొన్ని రోజుల్లోనే అది తారాస్థాయికి చేరుకుంది. మొదటి డోసు వేసుకున్న దేశవాసులు ఇప్పుడు రెండో డోసు కోసం తిప్పలు పడుతున్నారు. మన పాలకులకు ముందు చూపు కరువు కావడంతో టీకా కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. కోవాక్సిన్ రెండో డోసు వేయించుకోవడానికి గాంధీ ఆసుపత్రికి వచ్చిన ప్రజలు టీకా స్టాక్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. విశాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వరంగల్ ఎంజీఎం వద్ద కూడా ఇదే దృశ్యం కనిపించింది. కృష్ణా జిల్లాలో అయితే భౌతిక దూరం అంటించి టీకా కేంద్రం వద్ద తోపులాట కూడా దారితీసింది. తిరుపతి, కర్నూలులో సేమ్ టు సేమ్. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనైనా అనుకుంటే పొరపాటే. ఢిల్లీ, కశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట, ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దీనికి కేంద్ర ప్రభుత్వ నిర్వాహకమే కారణం. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్న కేంద్రం ఇప్పుడు ఆ కార్యక్రమానికి స్వస్తి పలికింది. 18 ఏళ్లు దాటిన వారిలో తొలి రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా వేయకపోలేకపోయారు. ఇక సెకండ్ డోస్ కోసం అయితే ఎదురు చూపులు తప్పడం లేదు. ఆరు గంటలకు వచ్చి నిల్చున్నామే, ఇంతవరకు అసలు మందు ఎన్నింటికి వస్తుందో తెలియదు అన్నారు, ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నారు, ఏందో పేర్లు రాసుకున్నారు. 40 మంది కంటే ఏమిటి, 4 డోసులే కదా, మరి 200 మంది 300 మంది ఉదయం నుంచి 1 కిలోమీటర్ దూరం నిలబడి ఉన్నారు అందరూ. ఇప్పుడు వచ్చిన తర్వాత 40 మందికి వేస్తామంటే దగ్గర వాళ్ళ పరిస్థితి ఏమిటి అసలు? 40 మందికి వేస్తామంటే మిగిలిన 200-300 మంది ఏమైపోవాలి అసలు? ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? మరి వచ్చిన ఏమన్నా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాయా, లేకపోతే ప్రజలు వేస్తున్నారా, అర్థం కావటం లేదు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దండి. దయచేసి ప్రజలకు సరిపడా సెకండ్ డోస్ వ్యాక్సిన్లు, కోవాక్సిన్ పంపించాలని ప్రభుత్వాన్ని మేము మూలంగా కోరుతున్నామండి. వాళ్ళు 10 గంటలకు వచ్చారు ఇక్కడ, ఒకళ్ళు పెంచుకుంటున్నారు ఇక్కడ. ఒక కానిస్టేబుల్ అన్న పెడితే క్రమబద్ధీకరణంగా ఉంటుంది, ఒక పోలీస్ ఆయన పెట్టుకోవాలి హాస్పిటల్ వాళ్ళు, అది లేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా సెంటర్ దగ్గర వెయిట్ చేయడం, వెళ్లకు తిరిగి వెళ్లడం, ఇది ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం. చేశారు 15 మార్చి నుంచి తొలి డోసు కోవాక్సిన్ టీకా తీసుకున్న కొందరు ముసలి వాళ్ళు 28 రోజుల తర్వాత ఫోన్కు మెసేజ్ రావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆసుపత్రిలో కోవాక్సిన్ టీకా స్టాక్ అయిపోవడంతో పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశారు. వీళ్లలో చాలా మంది 70 ఏళ్లకు పైబడ్డ వాళ్లు కావడం, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఆకలితో నీరసించిపోయారు. మధ్యాహ్నం టైంలో ఓ వృద్ధుడు కళ్లు తిరిగి కింద పడిపోవడంతో కూడా వెంటనే గాంధీ వైద్య సిబ్బంది ట్రీట్మెంట్ చేశారు. ఓవైపు సర్కార్ టీకా ఉత్సవ పేరుతో కార్యక్రమాలు చేస్తుంటే మరోవైపు టీకా స్టాక్ లేక తమ లాంటి వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని వృద్ధుడు వాపోయారు. కొందరు వైద్య సిబ్బంది దాదాపు 40 కోవాక్సిన్ టీకా డోసులను దాచి తమకు తెలిసిన వాళ్లకు ఇచ్చారని కొందరు ఆరోపించారు. కొందరు ముసలి వాళ్లు తమకు సెకండ్ డోస్ ఇవ్వట్లేదని అడ్డుకు అక్కడున్న పోలీసులను కూడా మొరపెట్టుకున్నారు. ఈ ఆరోపణలపై గాంధీ సూపరింటెండెంట్ స్పందించారు రాజారావు. విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారు. ఇది ఆ ఒక్కరోజు మాత్రమే, నిత్యం కనిపించే కథలు ఎన్నో, వినిపించే ఆవేదనలు మరెన్నో, దానికి జవాబుదారీ ఎవరు? దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన రోజురోజుకి తీవ్రమైపోతుంది. ముఖ్యంగా టీకా మొదటి డోసు తీసుకున్న వారు రెండోది మిస్ అయితే ఏమవుతుందోనని కంగారు పడుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న 2 వ్యాక్సిన్లు, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్, సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ది చేస్తున్న కోవిషీల్డ్, వీటిని వేర్వేరు డోసేజ్ ఇంటర్వెల్స్లో ప్రజలకు ఇస్తున్నారు. కోవాక్సిన్ 2వ డోసు 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉండగా కోవిషీల్డ్ 2వ మోతాదు 4 నుండి 8 వారాల మధ్య తీసుకోవాలని భారత ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ఏదేమైనా లానెట్స్
అనేది మెడికల్ జర్నల్లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్కు ఎక్కువ సామర్థ్యం ఉందని కనుగొంది. ఇది భారతదేశంలో కోవిషీల్డ్ పేరుతో అభివృద్ధి చెందుతుంది. అయితే 12 వారాల తర్వాత 2వ మోతాదు తీసుకోకపోతే ఏం జరుగుతుంది అన్న ఆందోళన పెరుగుతుంది. రెండవ డోసు మిస్ అయితే వైరస్ నుంచి రక్షణ ఉండదని వైరాసిస్టులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడొచ్చని, వైరస్ తీవ్రత కూడా అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. 2 వ్యాక్సిన్లు వైరస్పై పూర్తి స్థాయి ప్రభావం చూపించినా అది కూడా 2 మోతాదులు తీసుకున్న తర్వాతే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. టీకా మొదటి డోసు ఇన్ఫెక్షన్ రేట్ను తక్కువ చేసినా 2వ డోసు 90% వరకు సంక్రమణ రాకుండా చూసుకుంటుంది. అందువల్ల నిర్దిష్ట సమయం కన్నా ఎక్కువైనా కూడా 2వ డోసు తీసుకోవడం తప్పనిసరని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 3.62 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 4.5 లక్షల డోసులున్నాయని, ఇప్పుడు వచ్చే వాటితో కలిపి స్టోరేజ్ 8.12 లక్షలకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ 4-5 రోజులు ఇవి సరిపోతాయని, ఈ లోపల మరిన్ని వ్యాక్సిన్లు వచ్చేది ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఏపీలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు షార్టేజ్తో కూడా జనం తెప్పులు పడుతున్నారు. అయితే కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకున్నా కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ డోస్ వేసుకోవడానికి సెంటర్ల వద్దకు వెళ్లే సిబ్బంది వెనక్కి తిప్పి పంపిస్తున్నారు, లేదంటే ఇంకో సెంటర్కు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో అసలు సెకండ్ డోస్ వేస్తారా లేదా అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్లానింగ్ లోపం వల్లే షార్టేజ్ కూడా అయిందని చెప్తున్నారు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఇప్పటి వరకు 26.78 లక్షల వ్యాక్సిన్ డోసులను కేంద్రం పంపింది. వీటిలో 4.22 లక్షల కోవాక్సిన్ డోసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇందులో 248668 డోసులను వాడారు. ఇంకో 1.73 లక్షల హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. ఇన్ని డోసులున్నా సెకండ్ డోస్ కోసం వెళ్లిన వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. సిఎస్సి మింగనూరు సూపరింటెండెంట్, నిన్నటి వరకు నిన్నటి రోజున చాలా వరకు మనకు వ్యాక్సినేషన్ డ్రైవ్ లాగా అంత ఇంటింటికి కూడా చాలామంది మన మున్సిపల్ కమిషనర్ అయితేనేమి, మెడికల్ ఆఫీసర్ అయితే, ఆర్బన్ సెంటర్ అయితేనేమి, మన సిఎస్సి వాళ్ళు అయితేనేమి చాలా వరకు ఇంతవరకు తిరిగి ప్రతిరోజు ఆహ్వానం కల్పించి మన డోసు ప్రతిరోజు 600 తగ్గకుండా డోసు వచ్చేవాయి. అవన్నీ మేము ప్రతిరోజు వేసి నిన్నటి వరకు అయిపోతున్నాం. ఈరోజు మాత్రం స్టాక్ అయిపోయింది, దానివల్ల ఈరోజు వ్యాక్సిన్ చేయలేకపోతున్నాం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన వ్యాక్సినేషన్ గైడ్లైన్స్ ప్రకారం సెకండ్ డోసుకు ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి, వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచుకోవాలి. కానీ మన దగ్గర జరిగిన ప్లానింగ్ లోపాలతో సెకండ్ డోసుకు కృత్రిమ షార్టేజ్ ఏర్పడింది. ఇది కూడా కొన్ని చోట్లే ఉండడం ప్లానింగ్ లోపాలను బయటపడుతోంది. ఫస్ట్ డోస్ కోవాక్సిన్ సప్లై చేసిన సెంటర్లకు సెకండ్ డోస్కు అవసరమైన టీకాలు ఇవ్వడం లేదు. దీంతో సెకండ్ డోస్ కోసం వెళ్లిన వాళ్లను వెనక్కి తిప్పి పంపుతున్నారు. వ్యాక్సిన్ షార్టేజ్ ఉందని బోర్డులు పెడుతున్నారు. వ్యాక్సిన్లు సర్కారు ఇవ్వకపోవడం వల్లే తాము జనాలను వెనక్కి పంపిస్తున్నట్లు డాక్టర్లు అంటున్నారు. ప్లానింగ్లో లోపాలను సరిచేస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలన్నది ప్రభుత్వం మాట. అయితే క్షేత్రస్థాయిలో ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సచివాలయంతో పాటు వ్యాక్సినేషన్కు ప్రైవేట్ ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ ఏడాది ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలో కోవాక్సిన్ టీకా అందుబాటులో ఉంచారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సచివాలయాల్లో కోవాక్సిన్తో పాటు కోవిషీల్డ్ కూడా అందుబాటులో ఉంచారు. దీంతో చాలా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ప్రస్తుతం కోవాక్సిన్ రెండో డోసు వేసుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ చేయించుకున్న ప్రజలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంప్రదించగా అక్కడ కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉందని, కోవాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదని చెబుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ దేశం మరోసారి చిగురుటాకులా వణికిపోతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుసగా 3 లక్షలు దాటిన దేశం ఇప్పుడు కొత్తగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. శనివారం వెలువడ్డ ఫలితాలు 4 లక్షలు దాటాయి. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. తొలుత ఈ రెండో దశ ఉధృతి మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉండగా, ఇప్పుడు చాప కింద నీరులా దేశమంతా వ్యాపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ మొత్తం కేసుల్లో సగం కేవలం 3 రాష్ట్రాల్లోనే నమోదవుతూ ఉండడం గమనార్హం.
మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసులు బయటపడుతున్నాయి. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వీటిలో 40% ఒక్క మహారాష్ట్రలోనే ఉండగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళల్లోనూ అత్యధిక స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా పెంచారు. టీకా ఉత్సవంలో భాగంగా 128 లక్షల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఇది సరిపోతుందా? ఈ సంఖ్య ఏమాత్రం? ఇక్కడే కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై పలు అనుమానాలు తీర్చేవారు కరువయ్యారు. సర్వత్రా అసంతృప్తి రాజ్యమేలుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం స్థైర్య వచనాలు పలుకుతున్నారు. దేశంలో కరోనా వ్యాధి విలయతాండవం చేస్తుంది. మార్చి నుంచి దీన్ని ఉధృతి మొదలైంది. ఏప్రిల్ 2వ వారానికి వచ్చేసరికి శాస్త్ర విజ్ఞాన సవాలు చేసింది. మే వచ్చేసరికి దేశంలో రోజువారీ సంఖ్య 4 లక్షలు టచ్ అయింది. తాను ఇంత గడువిచ్చినా మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మీరు ఎందుకు ప్రయత్నాలు చేయలేదంటూ సమస్త మానవాళికి సవాలు విసురుతుంది కరోనా. ప్రభుత్వాల ఉదాసీనతను ప్రశ్నిస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తుంది. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఏం చేయాలో వివరిస్తోంది. కనీసం ఇప్పటికైనా ఏం చేయాలో చెప్తుంది. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చెప్పకనే చెప్తున్నాయి. దేశంలో టీకాపై అవగాహన పెరిగి సెకండ్ వేవ్ భయపెడుతున్న ప్రస్తుత తరుణంలో టీకాలు తగినంతగా లేకుండా పోయాయి. చాలా రాష్ట్రాలు నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను మూసేసుకున్నాయి. కేంద్రానికి అర్జీలు పెట్టాయి. తమకు ఇన్ని వైల్స్ కావాలంటూ కూడా వినతులు సమర్పించుకుంటూనే ఉన్నాయి. కేంద్రం నుంచి డిమాండ్కు తగినంత సరఫరా మాత్రం లేకుండా పోయింది. అదేమంటే అంత ఇవ్వలేమని, టీకా వృధా చేస్తున్నారని నిధులను నిందలు వేయడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఈ తరుణంలోనే ప్రభుత్వాల వైఫల్యాలు వెల్లడవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారన్న విమర్శలకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే ప్రజల ప్రాణాల ఖరీదు కట్టేవారు ఎవరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యాధి ప్రమాదం సమీప భవిష్యత్తులోనే పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే పలుమార్లు హెచ్చరించింది. ఇప్పుడు కరోనా సోకని దేశం అంటూ లేదు. మన దేశంలో కరోనా వ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే ఇప్పుడు 1 అయింది. పాలకులు సవాలు విసురుతోంది. ప్రజలను ఎలా కాపాడుకుంటారో చూస్తా అన్నట్లుగా కరోనా సాగుతోంది.
భారతదేశంలో కరోనా విజృంభణ జరుగుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకొని రాష్ట ప్రభుత్వాలపై వదిలేసింది. రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపులను అదునుగా తీసుకుని పూర్తిగా చేతులెత్తేశాయి. ఓవైపు కేసులు పెరిగి వ్యాధి సామాజిక వ్యాప్తి చెందింది. రెండో విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో హెచ్చరికలు వాస్తవమయ్యాయి. పూర్తిగా ప్రజలు స్వీయ నియంత్రణకే వదిలేయడంతో కేసుల పెరుగుదల భయపెడుతోంది. కరోనా పరీక్షలు విస్తరించకపోతే కొలువుదీరిన కేసుల తీవ్రత కొలది అధికారుల పరీక్షలు కూడా అందరికీ చేయాలనే సూచనలు కూడా ప్రభుత్వాలు పక్కకు పెట్టేశాయి. ఈ తరుణంలో ఆయా రాష్ట్రాల హైకోర్టులు చివరకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా దిక్కు లేకుండా పోయింది. వ్యాక్సిన్ అందరికీ ఇప్పటికీ ఇప్పుడు అందదని తెలిసినా నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుంది. ప్రభుత్వ పరంగా ప్రజలకు మాస్కులు ధరించడం, చేతుల శుభ్రత, భౌతిక దూరం వంటి జాగ్రత్తల విషయంలో తల్లి చేతులెత్తేశాయి. వాటిని ప్రజల విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, స్కూల్ కాలేజీలు తెరవడంతో వచ్చే పరిణామాలకు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడంలోనూ అనేక లోపాలు వెలుగుచూశాయి. తీరా కేసుల సంఖ్య ఇప్పుడు పెరుగుతుండటంతో మళ్లీ నిబంధనలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ అయితే మాస్క్ లేకుంటే 1,000 రూపాయల మేరకు వాయిస్తోంది. ప్రజలకు అలవాటు తప్పేలా చేసిన ప్రభుత్వాలు మళ్లీ ఇప్పుడు నిబంధనల కొరకు జడిపిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. తొలుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకపోయినా క్రమంగా ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. ప్రాణభయం ఇప్పుడు అందరినీ వెంటాడుతుంది. దానికి తగ్గట్టే వ్యాక్సిన్ దందా సాగుతుంది. కరోనా నుంచి కాపాడుకోవాలంటే టీకాలు ఒకటే మార్గం. దేశంలో 2 కంపెనీల టీకాలు వేస్తున్నారు. ఒకటి కోవాక్సిన్ అయితే మరొకటి కోవిషీల్డ్. తాజాగా రష్యా తయారీ స్మృతివిక్ టీకాకు అన్ని రకాల అనుమతులు రావడంతో దేశానికి అందుబాటులోకి వచ్చింది. స్మృతివిక్ విత్తుల డోస్ శనివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నాయి. ఇక దేశమంతా ఎప్పుడు అన్నది నిర్ధారణగా చెప్పలేం. ఇక ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవాక్సిన్ కోవిషీల్డ్లో కోవాక్సిన్కు గిరాకీ ఎక్కువగా ఉంది. రాష్ట్రపతి, ప్రధాని సహా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోవాక్సిన్ వేసుకోవడం కూడా దీనికి ఒక కారణం. దీనికి తోడు కోవిషీల్డ్కు సంబంధించి కొన్ని వ్యతిరేక నివేదికలు కూడా రావడం ఇంకో కారణం. బ్రిటన్ సహా కొన్ని దేశాలు, దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో కోవిషీల్డ్ వాడని వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనపడడంతో ఉన్నట్టుండి కోవాక్సిన్ మారుమోగుతుంది.
ఇది వాళ్ళ స్పెషల్ డాక్ కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్ ఫర్ యూ.